వారి భూవిందు అంటూ నారాయణ గంట అసైన్ దందాల బడుగులే సమీధలో ముప్పై ఏడు మంది బినామీలతో కారుచౌగ్గ సొంతం పద్దెనిమిది కోట్లతో నూట యాభై ఎకరాల హస్తగతం భూ సమీకరణంతో వాటి విలువ ఏకంగా ఐదు వందల యాభై కోట్లు మూడు నెలల్లో ఐదు వందల ముప్పై రెండు కోట్లు నష్టపోయిన అసైన్ రైతులు ఇప్పటికే ముందస్తు వెళ్ళిపోయి నారాయణ అంటూ ఇందులో కీలకమైనటువంటి వ్యవహారం ఆవుచేలో మేస్తే దూడగట్టును మేస్తుందా చంద్రబాబు బృందం అమరావతిలో ఏకంగా ఐదు వేల ఆరు వందల కోట్ల విలువైన పద్నాలుగు వందల ఎకరాల అసాని భూములు కొలగొడితే ఆయన మంత్రివర్గ సహచరులు పొంగూరు నారాయణ గంట శ్రీనివాసరావు అదే రీతిలో భారీ భూదోపిడికి కాల్పడ్డారు వియంకులు కూడా ఆయన వారిద్దరు బినామీలపేట్ నలభై ఎనిమిది ఎకరాల అస్సాయిన భూములు కాజేసినట్టు సిఎడికి చెందిన ప్రత్యేక దర్పు దర్యాప్తు బృందం ఆధారాలతో సహా తీసింది టీడీపీ సర్కార్ ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండానే అసైన్ భూములు రాజధాని కోసం తీసుకుంటుందని బడుగు రైతులు బెదిరించి నారాయణ గంట తమ వర్ణాగానే అమలు చేశారు అందుకోసం సిఆర్డీ అధికార కేంద్రాంగాన్ని దుర్వినియోగం చేశారు అసైన్ భూముల చట్టాలను ఉల్లంఘించి తమ విద్యా సంస్థల సిబ్బంది సమీప బంధువులు ముప్పై ఏడు మందిని బినామీలుగా చేసుకుని నూట నలభై సేల్ డేట్ల ద్వారా నూట యాభై ఎకరాలను దక్కించుకున్నారు దీనిపై సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేశారు పద్దెనిమిది కోట్లతో హస్తగతం చేసుకుని నూట యాభై ఎకరాల విలువ ల్యాండ్ పూలింగ్ వర్తింపు చేసిన అనంతరం అమాంతం ఐదు వందల యాభై కోట్లకు చేరుకోవడం గమనార్హం బియ్యంకులైన పొంగూరు నారాయణ గంట శ్రీనివాసులు పన్నాగం పన్ని అధికార బలంతో అమరావతి అస్సేని భూమిలో కొలగొట్టారు అనంతరం కృష్ణాయపాలెం కురగళ్ళు లింగాయపాలెం మందడం నెక్కళ్ళు నవలూరు రాయపూడి ఉద్దండ ఉద్దండరాయనపాలెం వెంకటపాలెంలోని అసైన్ భూములపై కన్నేశారు భూ సమీకరణ కింద తీసుకుని భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదని సిఆర్డీఏ రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా గ్రామాల్లోని పేద రైతులను నమ్మించారు అనంతరం తమ బినామీలు అయిన ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో ఆ భూములను కారుచౌక్గా కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరిపారు అందుకోసం నారాయణ విద్యా సంస్థల ద్వారా పద్దెనిమిది కోట్లను ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి మళ్లించారు నారాయణ విద్యా సంస్థల సిబ్బంది తమ సమీప బంధువులను బినామీలుగా చేసుకుని వారి పేరిట బ్యాంక్ ఖాతాలు తెచ్చారు ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆ బినామీల బ్యాంక్ ఖాతాలకు నిధులు మళ్లించారు అనంతరం నారాయణ విద్యా సంస్థ సిబ్బంది తమ సంబీ బంధువుల పేరుట అస్సైని భూములను సేల్ డీడ్ ద్వారా హస్తగతం చేసుకున్నారు మంగళగిరి సబ్ రిజిస్టార్ కార్యాలయం కేంద్రం ముప్పై ఏడు మంది పేరుతో నూట నలభై రెండు సేల్ డీడ్లు రిజిస్టర్ చేయడం గమనార్హం అలా కేవలం పద్దెనిమిది కోట్లకు నూట యాభై ఎకరాలను గుప్పిడి వ్యవహారం అంతా రెండు వేల పదిహేను సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో పూర్తి చేశారు అయితే ఇందులో నూట యాభై ఎకరాలు పద్దెనిమిది కోట్లు అంటే దగ్గర దగ్గరగా డె ఎనభై లక్షల రూపాయల దాకా పలుకుతుంది ఆ రేట్లో కనుక అసైన్ రైతుల దగ్గర కొంటే చాలా గొప్ప విశేషమే అవుతుంది కాకపోతే అంత దీన్ని సరైనటువంటి ఆ లెక్క చెప్పలేకపోయారు ఆ తర్వాత ఐదు వందల ముప్పై రెండు కోట్లు అన్నారు కానీ అప్పుడు ఎంత కొన్నారు అన్నటువంటిది చెప్పలేకపోయారు అది కొంత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫాల్ట్ అని కూడా చెప్పాలి ఇవైతే ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇన్నాళ్ళు